హలో వాళ్ళు నమస్తే. ఇది ఆర్వేటి హాల్ అండి, కడప డిస్టిక్ ప్రొద్దుటూర్. నిన్న మూవీకి వచ్చాను, ఈరోజు మూవీకి వచ్చాను. అంటే లీవ్లో ఉన్నాను, అయినా కూడా ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అయినా నేను వెళ్తాను, మీకు తెలుసు. బేబీ మూవీకి వచ్చాను, సాయి రాజేష్ దర్శకుడు, వైష్ణవి చైతన్య, తర్వాత ఆనంద్ దేవరకొండ, ఇంకా కొత్త అతను కనిపిస్తున్నాడు. చూద్దాం మూవీ ఎలా ఉంటుందో, అయిపోయిన తర్వాత నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ఏంటండి బాబు ఈ సినిమాకి క్రేజు, చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు పార్కింగ్ లోపలికి పంపించేదానికి. బాబోయ్ మామూలు హైప్ లేదు మూవీకి. ఇది ఆర్వేటి హాల్ లోపల. బాబోయ్ ఏంటండి రష్, బేబీ మూవీకి చూసారా హాల్ లోపల అయితే. ఇది సింగిల్ స్క్రీన్ థియేటర్ మీకు చెప్పాను కదా, రష్ మామూలుగా లేదు, బేబీ క్రేజ్ అలా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడే అయిపోయింది, అదే మీకు చూపించాను కదా ఆర్వేటి అనే థియేటర్, కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరులో ఉంటుంది. ఎసిడిటిఎస్ మంచి థియేటర్, సింగిల్ స్క్రీన్ థియేటర్, బాగుంటుంది. చూశానండి మూవీ, నాకైతే పర్లేదు అనిపించింది. అంటే సూపర్ అద్భుతం ఎక్సలెంట్ అని చెప్పడానికి లేదు. ఫస్ట్ పాయింట్, లెంత్ చాలా ఎక్కువ ఉంది. ఏంటండి అది 3 గంటల సినిమానా? మహాకావ్యాలే 3 గంటలు లేవు, మరి ఏంటి? సెకండ్ పాయింట్, సినిమా గురించి నెగిటివ్స్ చెప్పాలని కాదు, సాయి రాజేష్ అనేవాడు కొబ్బరిమట్ట తీశాడా, ఇంతకుముందు హృదయకాలయం తీశాడా, లేదా కలర్ ఫోటోకి రైటర్ అని పక్కన పెడితే ఒక మంచి ఛాన్స్ వచ్చింది. ఎస్కేఎన్ అనే ప్రొడ్యూసర్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు సాయి రాజేష్కి ఎంత మంచి కథ రాసుకోవాలి. ఆటో వెనకాల ఉండే 4-5 కొటేషన్లు తీసుకుంటే, ఆటో వెనకాలంటే దాన్ని తక్కువ అంచనా వేద్దండి, వాళ్ళకు కూడా ఎంతో బాధతో రాపించుకుంటారు అలాంటి కొటేషన్స్. కానీ ఈ సినిమా కూడా ఆ 4-5 కొటేషన్స్ లాగే ఉంటుంది. ఆటో వెనకాల ఉన్న కొటేషన్స్ ఉంటాయి కదా, అలాగే ఉంటుంది. క్షమించండి, బేసిక్గా నేను థియేటర్ దగ్గర ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పేసి కొంత బయటకు వచ్చాను. వెనకాల కన్స్ట్రక్షన్ అది ఇది ఉంటుంది, అది పట్టించుకోదండి. మీకు తెలుసు నేను లీవ్లో ఉన్నా ఎక్కడున్నా ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అయినా నా పర్సనల్ ఒపీనియన్ అంటూ చెప్తాను. ఇది రివ్యూ కాదు, ఇది టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అంటే డైరెక్టరు, తర్వాత ఆ సినిమాలో ఎవరెవరైతే పార్ట్ అయ్యారో, భాగమయ్యారో, హీరో కానీ హీరోయిన్ కానీ, వాళ్ళకి నేను చెప్పేది. ఎందుకంటే జనాలు ప్రేక్షకుల కోసం మంచి సినిమా తీయండి అని చెప్పే ఉద్దేశమే. బాగలేదని చెప్పను, చాలా చాలా చండాలుగా ఉందని చెప్పను, కానీ పర్లేదు. ఇంకా ఆనంద్ దేవరకొండ, తర్వాత వైష్ణవి చైతన్య, వాళ్ళు పర్లేదు, వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్లు వాళ్ళు బాగానే చేశారు. కానీ కొన్ని చోట్ల ఓవర్ ది బోర్డ్ అయిపోయిందేమో అనిపిస్తుంది, నటిస్తున్నట్టు అనిపిస్తుంది. అంటే జీవిస్తున్నట్టు కాదు, అంటే జీవించాలా క్యారెక్టర్లు అనుకోవచ్చు. ఇంకొకటి, చాలామంది అనుకుంటారు ఏందిరా వీడు ప్రతి సినిమాకి ఏదో ఒకటి చెప్తుంటారండి. బాస్, సినిమా నచ్చితే చాలా వరకు పొగుడతాము. సినిమా ఎందుకు ఇలా అయిందని ఇలా ఎందుకు చెప్తామంటే నెక్స్ట్ అన్నా బాగా తీస్తారని అంతే తప్ప, కుళ్ళు కాదు ఇదేం కాదు. ప్రతి సినిమాకి నెగిటివిటీ వస్తే నాకు వచ్చేది ఏం లేదు. చాలా వరకు ప్రతి వారం ప్రతి సినిమాలకి వెళ్తా నేను, అది కాదు పాయింట్ ఇక్కడ. మ్యూజిక్ పరంగా బాగానే ఉంది, కానీ సాయి రాజేష్ డైరెక్షన్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి, ఒకసారి చూసుకోవాలి. సాయి రాజేష్ మీరు మంచి ఆపర్చునిటీ వచ్చింది ఎస్కేఎన్ అనేవాడు ఇచ్చినప్పుడు ఇంకా బాగా రాసుకోయింటే సరిపోయిండు. డైలాగులో అంత డెప్త్ లేదు. చాలా ఎడిటింగ్ అయితే అర్ధ గంట తీసేయచ్చు, 2 గంటల 51 నిమిషాల 3 గంటల ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి విసుగొస్తుంటే సెకండ్ హాఫ్ ఇంకా ఎక్కువసేపు లాగి 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 మణిరత్నము అట్లా పెద్ద పెద్ద దర్శకులు అట్లా ట్రై చేసినట్టు అన్ని డైలాగులు కాన్వర్జేషన్ పెడితే కాదయ్యా. ఎస్, యూత్ని లవర్స్ని అట్రాక్ట్ చేసేదానికి నువ్వు ఏదో ప్రయత్నం చేసావు, బట్ అది ఎంతవరకు ఫలించిందా లేదా తెలీదు. బట్ సినిమాకు మాత్రం విపరీతమైన క్రౌడ్ ఉంది. అసలు నేనైతే షాక్ అయ్యాను, హౌస్ఫుల్ బోట్స్ పడతాయి. ఎందుకంటే దాదాపు ఎన్నో నెలల నుంచి ఒక పాటను ఎక్కిచ్చేశారు, అంతా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం వైష్ణవి చైతన్య చాలా ప్లస్ అని చెప్పాలి సినిమాకి, ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. ఇంకా నాగబాబును పెట్టుకున్నారు, కానీ నాగబాబు చేత ఇంకా బాగా యాక్టింగ్ చేయించవచ్చు. ఇప్పుడు చందమామ సినిమాలో నాగబాబు ఉన్నారు, ఆయనకు ఒక భయంకరమైన రోల్ ఉంటుంది, ఇందులో అందలే అంత ఏం లేదనిపిస్తుంది. ఇంకా హర్ష చెప్తున్న వైవా హర్ష చేత కూడా భయంకరమైన ఇది రాయించుకోలేదు. కలర్ ఫోటోలో అతని క్యారెక్టర్కి మనం లాస్ట్లో కన్నీళ్ళు పెట్టుకుంటాం, పర్లేదు బాగానే ఉంటుంది, దీంట్లో అంత లేదు. ఇంకా ఆనంద్ దేవరకొండ ప్లీజ్ కొంత యాక్టింగ్ స్కిల్స్ ఇంకొంత ఇంప్రూవ్ చేసుకోవాలేమో అనేది చిన్న రిక్వెస్ట్. అది మీకు ఆల్రెడీ అలా అర్థమైపోయి ఉంటుంది, బాగా చేస్తుంటారు వీడియో, అంటే సినిమాలన్నీ బాగా చేస్తుంటారు. బట్ ఇది ఒక రిక్వెస్ట్, ఇది కన్సిడర్ చేసుకోండి చాలు. అది ఫ్రెండ్స్ వెళ్ళండి, ఎక్కువసేపు నిడి ఉంటుంది, అదే లెంత్ ఎక్కువ ఉంటుంది, పర్లేదు భరించవచ్చు, ఇబ్బంది లేదనుకుంటే వెళ్ళొచ్చు. ఇంకా లవర్సు, ఇంకా బ్రేకప్ అయిన వాళ్ళు, ఇంకా లవ్ ఫెయిల్యూరు, లవ్ మీద ఇష్టం లేని వాళ్ళు, ఇవన్నీ వాళ్ళు కూడా చూడొచ్చు. నాకు ఒక్క పాయింట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కడు అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి మోసం చేసింది అని రాస్తున్నారు. అబ్బాయిలు కూడా కొంతమంది మోసం చేస్తారా, అబ్బాయిలు మోసం చేసిన దానికి కూడా అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కాదు, ఇద్దరు కూడా తప్పు జరిగేటప్పుడు అంతో ఇంతో బ్యాలెన్స్డ్ ఉంటుంది. అదొకసారి చూపించాలి, ఏమో చూసుకోండి మీ ఇష్టం. ఈ వీకెండ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు.